హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లోని జనరల్ నాలెడ్జ్ బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. అయితే ఈ బిట్స్ అనేవి మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో యూజ్ అవుతుంది. మీరు ఎటువంటి ఎగ్జామ్కి వెళ్ళినా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ అడుగుతారు కదా, సో ప్రతి బిట్ ఇందులో ఇంపార్టెంటే, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఫస్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే, జాతీయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగారు. అది 1885లో ప్రారంభమైంది, అంటే నేషనల్ మూమెంట్ అన్నమాట. నేషనల్ మూమెంట్ అనేది 1885వ సంవత్సరంలో ప్రారంభమైంది. తర్వాత సెకండ్ బిట్ ఏంటంటే, భారత జాతీయ ఉద్యమ పితామహుడు ఎవరు అని అడిగారు. అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ యొక్క పితామహుడు, ఫాదర్ ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే, గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ బిట్ ఏంటంటే, నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే, గోఖలే. తర్వాత బిట్ ఏంటంటే, భారతదేశ మొదటి ఆర్థికవేత్త ఎవరు, అంటే ఎకానమిస్ట్, ఫస్ట్ ఎకానమిస్ట్ ఎవరు అంటే దాదాభాయ్ నౌరోజీ. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు కాంగ్రెస్ అనే పదాన్ని ఇచ్చింది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే, దాదాభాయ్ నౌరోజీ. నెక్స్ట్ వన్, నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించింది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే, సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ వన్, భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే, మౌలానా ఆజాద్. నెక్స్ట్ వన్, గాంధీజీ దక్షిణాఫ్రికా ఎప్పుడు వెళ్ళారు, అంటే ఏ ఇయర్లో వెళ్ళారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే, 1893. తర్వాత బిట్ ఏంటంటే, అతివాద నాయకులు భారతదేశంలో మొదటగా చేపట్టిన ఉద్యమం ఏమిటి. దీని ఆన్సర్ ఏంటంటే, వందే మాతర ఉద్యమం, అంటే వందే మాతర్ మూమెంట్ అన్నమాట. తర్వాత బిట్ ఏంటంటే, వందే మాతర ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది. దీని ఆన్సర్ ఏంటంటే, 1905లో బెంగాల్ విభజన కారణంగా ఈ వందే మాతరం ఉద్యమం అనేది ప్రారంభమైంది. తర్వాత బిట్ ఏంటంటే, ఆంధ్రాలో వందే మాతరం ఉద్యమాన్ని విస్తరించిన వారు ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే, బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ వన్, జనగణమన గీతాన్ని రచించింది ఎవరు. దీని ఆన్సర్ ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్, మొదటిసారిగా విదేశీ వస్త్రాలను దహనం చేసింది ఎవరు. ఎవరంటే, బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, ముందు భారతీయులం ఆ తర్వాతే ముస్లింలం అని అన్నది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే, మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ వన్, సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే, లాలా లజపతి రాయ్. నెక్స్ట్ వన్, వందే మాతరం అనే పత్రికను ప్రచురించినది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే, బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ వన్, ఆంధ్రాలో ఇతని ప్రసంగాలను తెలుగులో అనువదించింది ఎవరు. అది ఎవరంటే, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అయితే
ఇక్కడ ఇతని ప్రసంగాలు అన్నారు కదా, అది ఎవరివి అంటే బిపిన్ చంద్రపాల్ అన్నమాట. తర్వాత బిట్ ఏంటంటే, నెహ్రూ నేషనల్ కాంగ్రెస్కి ఎన్నిసార్లు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు? నెహ్రూ గారు నేషనల్ కాంగ్రెస్కి ఎన్నిసార్లు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు అంటే 3 సార్లు. నెక్స్ట్ వన్, సుభాష్ చంద్రబోస్ ఏ పార్టీని స్థాపించారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే ఫార్వర్డ్ బ్లాక్. నెక్స్ట్ వన్, నేతాజీ ఎప్పుడు చనిపోయారు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే 1945 ఆగస్ట్ 18వ తేదీన తైవాన్ ప్రమాదంలో చనిపోయారు. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇండియాలో మొదటి రాడికలిస్ట్ ఎవరు అని అడిగారు. అది ఎవరు అంటే ఎంఎన్ రాయ్. నెక్స్ట్ వన్, 2వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1939లో 2వ ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, కమ్యూనిస్టులపై నిషేధం ఎప్పుడు ఎత్తివేయబడింది అని అడిగారు. అది ఎప్పుడు అంటే 1942 జూలై 23. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగారు. అది ఎప్పుడు అంటే 1942 ఆగస్ట్ 8వ తేదీన ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమైంది. తర్వాత బిట్ ఏంటంటే, కమ్యూనిస్టులు ఏ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు అని అడిగారు. అదేంటంటే విశాలాంధ్ర ఉద్యమం. తర్వాత బిట్ చూసుకున్నట్లయితే, చైనా భారతదేశంపై ఎప్పుడు దాడి చేసింది? అది ఎప్పుడు అంటే 1962వ సంవత్సరంలో చైనా భారతదేశంపై దాడి చేసింది. తర్వాత బిట్ చూసుకున్నట్లయితే, 1962లో సిపిఎం కార్యదర్శి ఎవరు అని అడిగారు. ఎవరు అంటే పుచ్చలపల్లి సుందరయ్య. నెక్స్ట్ వన్, శ్రీకాకుళంలో నక్సలైట్ల ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగారు. అది ఎప్పుడు అంటే 1969లో నక్సలైట్ల ఉద్యమం అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, గాంధీజీ ఎప్పుడు పుట్టారు? 1869 అక్టోబర్ 2వ తేదీన గాంధీజీ జన్మించారు. నెక్స్ట్ వన్, దక్షిణాఫ్రికా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది అని అడిగారు. అది ఎప్పుడు అంటే 1906. దీనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించారు. తర్వాత బిట్ ఏంటంటే, దక్షిణాఫ్రికాలో గాంధీజీని ఏమని పిలిచేవారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే భాయ్ అని పిలిచేవారు. నెక్స్ట్ వన్, ప్రవాస భారతీయ దివాస్గా ఏ రోజున జరుపుకుంటారు అంటే 9వ తేదీ అంటే ఎన్ఆర్ఐ డే అన్నమాట. గాంధీజీ ఇండియాకు తిరిగి వచ్చిన రోజు, ఈ రోజున ప్రవాస భారతీయ దినంగా జరుపుకుంటున్నాం. తర్వాత బిట్ ఏంటంటే, భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని చేపట్టిన వారు ఎవరు అని అడిగారు. అది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని అన్నది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, చంపారణ్ ఉద్యమం ఎప్పుడు జరిగింది అంటే 1917వ సంవత్సరంలో ఈ చంపారణ్ మూమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ వన్, హంటర్ కమిషన్ దేనికోసం ఏర్పడింది? దీని ఆన్సర్ ఏంటంటే జలియన్ వాలాబాగ్ కాల్పుల సంఘటనపై ఈ హంటర్ కమిషన్ అనేది
ఏర్పడింది. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1920 ఆగస్ట్ 1వ తేదీన ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్పై ఎప్పుడు దాడి చేశారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే 1922 ఆగస్ట్ 22వ తేదీన దాడి చేశారు. నెక్స్ట్ వన్, వల్లభాయ్ పటేల్ని ఏమని పిలిచేవారు అంటే లెనిన్ ఆఫ్ బార్డోలి. నెక్స్ట్ వన్, సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1927 నవంబర్లో సైమన్ కమిషన్ ఏర్పడింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరిగింది అంటే 1930 జనవరి 26వ తేదీన జరిగింది. నెక్స్ట్ వన్, ఉప్పు చట్టాలను ఎప్పుడు ఉల్లంఘించారు అంటే 1930 ఏప్రిల్ 6వ తేదీన ఉల్లంఘించారు. నెక్స్ట్ వన్, ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అంటే ఎన్జి రంగా. నెక్స్ట్ వన్, ఇండియాలో ఉన్న అత్యవసర చట్టాలను సమీక్షించుటకై బ్రిటిష్ ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది అంటే జస్టిస్ రౌలత్ కమిటీ. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1919 ఏప్రిల్ 13న జరిగింది. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ సంఘటనపై బ్రిటిష్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది అంటే హంటర్ కమిషన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే మహమ్మద్ ఆలీ షౌకత్ ఆలీ. నెక్స్ట్ వన్, నెహ్రూ మొదటగా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశాడు ఎక్కడ అంటే లాహోర్, రావి నది తీరాన. నెక్స్ట్ వన్, ఆంధ్రాలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ వన్, గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభించారు అంటే 1940 అక్టోబర్ 17న. నెక్స్ట్ వన్, ఫిట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1942 ఆగస్ట్ 8. నెక్స్ట్ వన్, గాంధీజీని ఎక్కడ గృహ నిర్బంధం చేశారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే ఆగాఖాన్ ప్యాలెస్. నెక్స్ట్ వన్, ఎవరు హిందువులకు ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు అంటే వేవెల్. నెక్స్ట్ వన్, ఇండియా పాక్ మధ్య సరిహద్దులు నిర్ణయించుటకు ఏ కమిటీ ఏర్పాటు చేయబడింది అంటే రాడ్క్లిఫ్ కమిటీ. నెక్స్ట్ వన్, భారత స్వాతంత్ర చట్టానికి రాచరికపు ఆమోదాన్ని ఇచ్చింది ఎవరు ఎప్పుడు అని అడిగారు. సారీ, ఇక్కడ భారత స్వాతంత్ర చట్టానికి రాచరికపు ఆమోదాన్ని ఇచ్చింది ఎప్పుడు అని అడిగారు 1947 జూలై 18. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.